హెచ్ఎం న్యూస్ ప్రేక్షకులకు ఇలియాస్ నమస్కారాలు. ఈ బైక్ కనబడేది అంబ్రిలా బైక్. ఇది అంబ్రిలా టూ వీలర్ వెహికల్ బైక్. సమ్మర్ యొక్క దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క బైక్ యజమాని ఎండర్తో రక్షణ కలగాలని బైక్ అంబ్రిలా దీనికి అమర్చేయడం సార్. ఇది చాలా ఎండని ఎండతో రక్షణ అనేది కల్పిస్తుంది. అంబ్రిలా ఫర్ టూ వీలర్ వెహికల్ అని ఇది అంబ్రిలా. ఇది వాటర్కి కూడా మన వర్షాకాలం కూడా పనికి వస్తుంది. ఎండాకాలం కూడా దీంతో బండి నడిపిస్తే ఎండ అనేది ఎండతో కాపాడుతుంది. అంబ్రిలా టూ వీలర్ అంటారు దీన్ని. ఈ అంబ్రిలా అనేది ఎండ తీవ్రత నుండి కాపాడుతుంది టూ వీలర్ బైక్ అతను. నేను మిత్ర మధ్యాహ్నం ఇటు ఎండ అనేది ముఖం మీద కూడా పడదు, తల మీద పడదు, భుజాల కింద దాకా భుజాలకు కూడా అది నీడ వస్తుందని ఈ వాహనదారుడు చెప్తున్నాడు. ఇది ఈ మధ్య మన సిటీలో ఎక్కువ నడుస్తున్నాయి. కనీసం దీని యొక్క వేగం 80 స్పీడ్తో పోయినా కూడా ఇది గాలికి ఏం కాదని అమ్మకదారులు చెప్తున్నారు. కానీ ఇది వాడే యజమాని మాత్రం 40 స్పీడ్కి పోతున్నారని హెచ్ఎం న్యూస్ యొక్క వాళ్ళని తెలుస్తారు. ఏంటి ఎండ వాతావరణం దృష్టిలో ఉంచుకొని ఇది ఏ విధంగా మీరు పెట్టినారు? పిల్లలు స్కూల్కి అయితే తీసుకెళ్ళడానికి అది యూజ్ అవుతుంది సార్. అండ్ వర్షాకాలం కూడా యూజ్ అవుతుంది సార్. ఇది వర్షాకాలం. దీన్ని ఏమంటారు? దీన్ని అంబ్రెల్లా, లైక్ బైక్ అంబ్రెల్లా సార్. బైక్ అంబ్రెల్లా. దీన్ని ఏమైనా ఫార్ములర్స్ ఉన్నాయా తీసేయి? ఫైవ్ మినిట్స్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు సార్. ఫైవ్ మినిట్స్లో దీన్ని డిస్మాంటిల్ చేసుకోవచ్చు. ఇదా పెట్టేది? ఇదా ఇది ఈ 1, 2, 3 ఉంటాయి సార్ స్ట్రాప్స్. ఈ స్ట్రాప్స్ అంటే గాలి రావడం వలన కొద్దిగా ఏమైనా ఇదే. నేను ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ కలిసి మ్యాక్సిమం ఎంత 40-50 వెళ్తాం అంతే. దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. బట్ మ్యానుఫ్యాక్చర్ మాత్రం అప్ టు 150 కిలోమీటర్ వరకు వెళ్ళచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంటే ఏ సైజ్ అంటారు దీన్ని? ఏంటి సార్? సైజ్ ఏం లేదు సార్. వాళ్ళు బైక్ మోడల్ చెప్తే వాళ్ళు ఇస్తారు. బైక్ దీని ఈ రేట్ ఎంత అమూల్యమని మామూలుగా అయితే అమెజాన్లో తీసుకున్నాను సార్. నేను ఎంత పడింది సార్? 6700 పడింది. 6700 పడింది. అంటే ఎన్ని నెలలు అయింది? ఒక నేనమ్మా మార్చిలో తీసుకున్నాను. మార్చిలో తీసుకున్నాను. ఎండకి బాగానే ఉపయోగపడుతుంది. బట్ వేడిగాలు అయితే వస్తుంది సార్, కాకపోతే ఎండ లేకుండా కొద్దిగా తట్టుకుంటే. ఓకే ఓకే. మీ పేరు సార్? రాజు. రాజు గారు ధన్యవాదాలు. ఇలియాస్ హెచ్ఎఫ్ న్యూస్ పక్షిగూడ స్టేట్ నంబర్ 8 హైదరాబాద్.